ఆర్తి చివరికి ఏమైందంటే ఐశ్వర్యం అంతా అయిపోయింది, ఏమీ లేదు. భర్త గారు బాధపడ్డాడు. ఎందుకు బాధపడతారు? మనం చేసేది మంచి పని పరమేశ్వరుడు చేయిస్తాడన్నారు. పొలం దున్నుతుంటే బిందెలు దొరికాయి, బిందెల్లో బంగారపు కణికలు దొరికి ఆవిడ చేసిన అన్నదానం కొనసాగింది. ఈశ్వరుడు కాపాడలా. కాబట్టి విభూతి ఇవ్వబడని వాడు లోకంలో ఉండడు, నువ్వు గుర్తించాలంతే. దాని పీక నొక్కేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు? ఇచ్చాడు, దాన్ని నేను తెలుసుకోను, దానితో నాకు సంబంధం లేదు, నాకు దాచుకోవడం ఒక్కటే నాకు కావాలి, నాకు తరించే మార్గం అక్కర్లేదంటే ఆయన ఏం చేస్తాడు? మనలో నిజంగా అనుకుంటే ప్రతిరోజు వచ్చి గుడి తుడుద్దాం అంటే తుడవడం కష్టమైన వాళ్ళం ఎంతమంది ఉంటాం? వారానికి ఒక్కసారి గుళ్ళో బట్టలు తీసుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి ఇస్తామంటే కష్టమైపోయిన వాళ్ళం ఎంతమంది ఉంటాం? అది కష్టమా? లేకపోతే ప్రతిరోజు కనీసం వారానికి నేను ఒక్క చిన్న పద్యం నేర్చుకుంటాను అంటే వారానికి ఒక్క పద్యం నేర్చుకోవడం అంత కష్టమా? వారానికి ఒక్క పాదం నేర్చుకుంటాను, పోతన గారి పద్యాల్లో ఒక్క పాదం నేర్చుకుంటాను వారానికి, చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అంత కష్టమా? 108 తక్కువ కాకుండా గాయత్రి విడిచిపెట్టకుండా చేస్తాను, కష్టమా? బొట్టు పెట్టుకోవడం మానను, అంత కష్టమా? కానీ అని వదిలేసిన వాడికి అన్నీ వదిలేయచ్చు. ఇది పట్టుకుంటానన్నవాడు ఏది పట్టుకున్నా తరిస్తాడు. పట్టుకోవడానికి ఆవిడ ఏదో ఒకటి ఇస్తుంది, ఇవ్వకుండా మాత్రం ఉండదు. కాబట్టి అలా పట్టుకుని తరించిపోతాడు. అది లక్ష్మీ కటాక్షం. అందుకే మీరు బాగా గమనిస్తే లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే అసలు ఆవిడ ఉండని ప్రదేశం ఉండదు. ఆవిడ ఎప్పుడూ అంతటా చూస్తూనే ఉంటుంది. దృశాద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ దవీయాంశం దీనం స్నపయ కృపయా మమపి శివే అంటారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి యొక్క చూపు పడలేదనుకోండి, సారహీనమైపోతుందంతే దేశం. ఆ తల్లి అనుగ్రహాన్ని కోల్పోయారనుకోండి, జాతి జాతి నిర్వీర్యమైపోతుంది. లక్ష్మీ కటాక్షం లోపించింది అని గుర్తేమిటంటే ఒకరికి డబ్బు లేకపోవడం కాదు. మీరు బాగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి సమస్యగా అయితే వ్యక్తికి ఒకడికే దరిద్రం, అసలు దేశమే లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోయిందనుకోండి, ఆ భక్తి పోయిందనుకోండి, పోయిన నాడు ఆవిడ అనుగ్రహం పోతే మొట్టమొదట నశించిపోయేదేదో తెలుసా? ఉత్సాహం నశించిపోతుంది, జడత్వం వస్తుంది. అందుకే జడత్వాన్ని ఎవరు తీసేస్తారు అంటే మళ్ళీ అమ్మవారే తీసి. మీరు లోకంలో జడత్వాన్ని తీయగలిగిన వాళ్ళు ఇద్దరినే చెప్తారు, ఒకటి అమ్మవారు, రెండు స్వామి హనుమ. అందుకే మీరు చూడండి, బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత అజాడ్యం. అమ్మవారి పాదాలు పట్టుకుంటే అవిద్యానామంతస్థిమిరమిహిరోద్విపనగరి జడానాం చైతన్యస్తభకర్మకరందశ్రుతిశరీ దరిద్రాణం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురలిపు వరాహస్య భవతి. జడత్వం అంటే ఏమిటో తెలుసా? అన్నీ వింటాడు, ప్రతిస్పందన ఉండదు. వింటాడు, గంటల గంటలు వింటాడు, రోజులు రోజులు వింటాడు, తాను విని చేసినది అన్నది ఏదీ ఉండదు. శృణ్వం తపః, ఆ వినడం మీద అనురక్తి ఉంది అంతవరకు మంచిది అనుకోవాలి. తప్ప ప్రతిస్పందించి చేసింది ఉండదు. మీరు చెప్పండి, ఊ అండవు, ఓ అండవు, నేను చేస్తానడు చెయ్యనండవు, ఒరే రేపటి నుంచి ఒక్క గుడికి ఎదురుకుండా ఉన్నావురా, ఒక్కసారి అలా వెళ్ళి ప్రదక్షిణం చేసిరారా అంటాడు. లేవడు, వెళ్ళడు, గుళ్ళోకి వెళ్ళడు, ప్రదక్షిణం చేయడు, నమస్కారం చేయడు. జడత్వం అంటే అలసత్వం. దీన్ని ఎవరు పోగొడతారంటే అమ్మవారు పోగొడుతుంది. అందుకే అది సామూహికంగా అందరికీ కలిపి లక్ష్మీ కటాక్షం ఏమి అంటే ఉత్సాహం. దేశ పౌరుల యందు ఏదైనా సరే మేము సాధించగలం, మేమందరం నడుం కట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం అని అందరూ కలిసి నిలబడగలిగిన ఉత్సాహం ఉందనుకోండి, ఏటికి ఎగసన్నా ఒకడు లాగితే లక్ష మంది దిగసన్నా లాగారనుకోండి, ఇంకా ఎలా వృద్ధిలోకి ఎడుతుంది? చెయ్యి చెయ్యి కలిసి నడుద్దాం అన్న ఉత్సాహం ఉందనుకోండి, అది లక్ష్మి. లక్ష్మీ కటాక్షం తరిగిపోతోందని గుర్తేమిటో తెలుసా? అసలు ఏ ఉత్సాహం లేకుండా జడత్వంతో ఉండిపోతే లక్ష్మీ కటాక్షం లుప్తమైపోతోంది అని గుర్తు.